వైసీపీ నేత విశాఖ మాజీ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ ఇల్లు కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు ఎంబీబీ సత్యనారాయణ నివాసం మీద ప్రస్తుతం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తం ఢిల్లీ నుంచి ఒక ప్రత్యేక బృందం వచ్చింది. ఈ ప్రత్యేక బృందం విశాఖపట్నంలో 5 ప్రాంతాలలో ఎంబీబీ సంబంధించినటువంటి 5 ప్రాంతాల్లో ప్రస్తుతం మనం ఉన్నది ఇది లాసెస్ బే కాలనీలో ఎంబీబీ సంబంధించినటువంటి మాజీ పార్లమెంట్ సభ్యుడి కార్యాలయం, వారి యొక్క కార్యాలయము, వెనకనే వారి నివాసం ఉంది. ఈ రెండు నివాసాలు కార్యాలయంలో కూడా ఈడీ అధికారులు ఈ ఉదయం 8 నుంచి 9 మధ్య ప్రాంతంలో లోపలికి వెళ్లారు. అలాగే మధురవాడలో ఉన్నటువంటి ఎంబీబీ సిటీ కార్యాలయం, అలాగే మధురవాడ ఐటీ ఎస్ఈజెడ్లో ఉన్నటువంటి ఒక నివాసం ఉంది, అక్కడ కూడా ఈడీ సంబంధించిన అధికారులు సోదాలు చేస్తున్నారు. మరోవైపు ఎంవీవీకి సన్నిహితుడు మిత్రుడైనటువంటి జీవీ నివాసం దగ్గర కూడా ఈడీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే మరొక వ్యక్తి బ్రహ్మాజీ అనే వ్యక్తి మీద కూడా ఈడీ సోదాలు చేస్తున్నాయి. ప్రస్తుతం మనకి విశాఖపట్నంలో 5 చోట్ల ఢిల్లీ నుంచి వచ్చినటువంటి బృందాలు, ముఖ్యంగా ఢిల్లీ నుంచి వచ్చిన బృందం ఇదంతా కూడా పరిశీలన చేస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయాలు, రాష్ట్రంలో ఉన్నటువంటి ఈడీ అధికారులు సహకారం అందిస్తున్నారు. ఈ మొత్తం బృందాలంతా కూడా ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా అందుతున్నటువంటి అనధికార సమాచారం ప్రకారం ఫోన్లు అయితే తీసుకున్నారు, సమాచారాన్ని కొంత క్రోడీకరిస్తున్నారు. మరోవైపు సోదాలు జరుగుతున్న సమయంలో ఇక్కడ మాజీ ఎంపీ ఎంవీవీ ఇక్కడ లేరు. అలాగే జీవి వారి సన్నిహితులైనటువంటి గణమన వెంకటేశ్వరరావు కూడా వారు కూడా నివాసంలో లేరని చెప్పి అనధికార సమాచారం అందుతోంది. ప్రస్తుతం అయితే మాత్రం ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. చాలా విషయాలని అంటే క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గతంలో కూడా ఒకసారి ఈ రకమైనటువంటి ఈడీ సోదా నిర్వహణకి సాధ్యం చేశారు, కానీ అప్పటికంటే ఇప్పుడు మరింతగా ఢిల్లీ నుంచి కూడా ఉన్నతాధికారులు పరిశీలన చేస్తున్నారు. నేరుగా ఢిల్లీ నుంచే వచ్చినటువంటి బృందాలు మొత్తం ప్రస్తుతం మీద 5 చోట్ల ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఒక ఎస్పీ స్థాయి అధికారి పూర్తిగా దీని మీద పర్యవేక్షణ చేస్తున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయం ఉన్నటువంటి ఉన్నతాధికారులు కూడా వారు స్థానికంగా సహకారం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం లోపల ఈడీ ఉన్నతాధికారులన్నీ పరిశీలన చేస్తున్నారు. అయితే చాలా పెద్ద సంఖ్యలో ఆర్థికమైనటువంటి లావాదేవీలు జరిగాయి. మరోవైపు భూ సంబంధితమైనటువంటి అంశాలు కూడా జరిగినట్టుగా ఇప్పటికే ఈడీ దగ్గర కొంత ప్రాథమికమైనటువంటి నివేదిక ఉంది. ఆ నివేదిక ప్రకారం ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ప్రకారంగా ఉన్నతాధికారులంతా కూడా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో విశాఖపట్నంలో ఉన్నటువంటి లాసెస్ బే కాలనీ, మధురవాడ ఎంబీబీ సిటీ, అలాగే మధురవాడ ఐటీఎస్ఈజెడ్లో ఉన్నటువంటి నివాసం కావచ్చు, అలాగే దువ్వాడ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంబీబీ సిటీ, మరోవైపు ఇతర ప్రాంతాల్లో కూడా ఈడీ అధికారులు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ముందు కార్యాలయాల్లో సంబంధించినటువంటి ఉన్నటువంటి డాక్యుమెంట్స్ని పరిశీలన చేస్తున్నారు. మరోవైపు నివాసంలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఈడీ అంటే మీ ఆదాయం సంబంధించి ఆర్థిక వనరులు, ఇతర భూ సంబంధించిన వ్యవహారాలు, ఇతర అంశాలు, ఎందుకంటే ఆర్థికమైన అంశాల చుట్టూ ఈడీ సంబంధించినటువంటి అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రతి చిన్న అంశాన్ని కూడా సూక్ష్మంగా పరిశీలన చేస్తున్నారు. ఢిల్లీ నుంచి పూర్తిగా మానిటరింగ్ జరుగుతోంది. ఢిల్లీలో ఉన్న ఉన్నతాధికారులంతా కూడా దీని మీద గడిచినటువంటి ఒక 6 నెలల సమయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ఒక నివేదికను సిద్ధం చేసుకుని ఆ నివేదిక ప్రకారం ఢిల్లీలో వచ్చిన ఉన్నతాధికారులు ఇచ్చినటువంటి సూచనలతోటి ఇక్కడ ఈడీ సోదాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం అయితే ఉదయం 9 గంటల ప్రాంతం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. మరికొద్ది గంటల పాటు సోదాలు కొనసాగే అవకాశం ఉంది. కేవలం మాజీ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణతో పాటు అతని సన్నిహితులతో పాటు అతనికి వ్యాపార పరంగా ఉన్నటువంటి భాగస్వాములు ఉంటే వారిని కూడా కొంత విచారణ చేయాలి, వారిలో కూడా వెళ్ళి సోదాలు నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచనలో ఈడీ అధికారులు ఉంటుందిగా తెలుస్తుంది. వారు కూడా కొద్దిసేపట్లో విశాఖలో మరిన్ని ప్రాంతాల్లో కూడా ఈడీ సోదాలు చేసేటువంటి అవకాశం ఉంది. కెమెరా పర్సన్ కె శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.